తెలుగు సీనా నటులు నాగచైతన్య సమంత అక్టోబర్ రెండవ తేదీన విడాకులు తీసుకుంటున్నట్లు అధికారంగా ప్రకటించారు కానీ ప్రకటన చేయడానికి కొన్ని రోజుల ముందు సమంత ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి తన పేరులో అక్కినేని ఇంటి పేరును తొలగించడంతో వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు మొదలయ్యాయి కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఈ విషయాన్ని కొండంత చేసి చెప్పడం మొదలుపెట్టాయి ఈ వాదనలను ఇరు పక్షాలు ఖండించలేదు ఏటాకీలాగు నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నట్లు అక్టోబర్ రెండున చేసిన అధికార ప్రకటన విషయంలో సారాంశం ఇలా ఉంది చాలా చర్చలు ఆలోచనల తర్వాత సమంత నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం మా ఇద్దరి మధ్య దశాబ్ద కాల స్నేహబంధం ఉంది ఇకపై కూడా ఆ స్నేహబంధం కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం అని సమంత ట్వీట్ చేశారు ఇదే తరహాలో నాగచైతన్య కూడా ట్వీట్ చేశారు ఈ సంక్షోభ సమయంలో అభిమానులు శ్రేయాభిలాషులు మీడియాకు మాకు అండగా నిలవాలని కోరుతున్నాం మేము మా జీవితాల్లో ముందుకు వెళ్ళేందుకు అవసరమైన ప్రైవసీని మాకు ఇవ్వండి అని ఇద్దరు కోరారు అయితే ఈ ప్రకటన చేసి మరుక్షణం నుంచే వీరి విడాకుల కారణాలు ఇవే అంటూ మీడియా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు కథనాలు మొదలయ్యాయి పలానా వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్లే సమంత ఇలా చేసింది ఆ సినిమాలో శృతి మించి నటించడమే ఇందుకు కారణము సమంత పిల్లలను వద్దందుకునే అంటూ ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు కథాంశాలు రాశారు నాగచైతన్య సమంత విడాకుల కారణాలు ఇవే అంటూ మీడియాలో వస్తున్న కథనాలపై సమంత ట్విట్టర్లో స్పందించారు